విశాఖ జిల్లా అరిలోవలో రౌడీ షూటర్ కొరాడ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బైక్పై వెళ్తున్న రౌడీ షూటర్ సాయిపై రియాజ్, పండు అనే ఇద్దరు వ్యక్తులు రాడ్తో దాడి చేసి చంపారని ద్వారకా ఏసీపీ మూర్తి తెలిపారు. ఈ కేసులో నిందితులు రియాజ్ పండులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నాడని తెలిపారు. అందరి ముందు అవమానించడంతో కక్ష పెంచుకుని హత్య చేశారని వెల్లడించారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు ఏసీపీ మూర్తి. రౌడీ షీటర్లో గతంలో ఒక మర్డర్ కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులు, ఇంకా కొన్ని కేసులు అతని మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అరిలోవలో వెళ్ళి భర్త నగర్ అనే చోట అతను అత్తగారి ఇంటి దగ్గర అయితే మంచిగా జీవించవచ్చని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు నుంచి నలుగురు వరకు ఒక ఆకర్షణలు అయ్యారు. అయ్యి వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. రెండు ఏళ్ల క్రితం దాకా కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక పద్ధతిగా వీళ్ళు ఉండడం తాగారు. అయితే వీళ్ళ తల్లిదండ్రులు మందలించడం ఉన్నారా వీళ్ళు అక్కడికి వెళ్ళడం మానుకున్నారు. అలాగే ఆ నేపథ్యంలో ఏంటంటే అతను ఈ నుంచి ఇంత వీళ్ళకి ఏదో కట్ ఉంది, అతని వల్ల మనకి ఏదైనా హాని కలుగుతుంది అని భావించి, అతని వల్ల అవమానాలు జరుగుతున్నాయని చెప్పి భావించి వీళ్ళ పథకం ప్రకారం మొన్నటి 26వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అతను తన అత్తవారి దగ్గర నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద వేరొక వ్యక్తితో తను అటగాయించడం జరిగింది. అటగాయించడం చేసి దాంట్లో రియాజ్ అనే అతను, దాని తర్వాత ఇంకొక వ్యక్తి పండు అనే అతను ఇద్దరు కలిపి రాడ్తో దాడి చేసేటట్టు పడగొట్టడం జరిగింది. వారితో పాటు ఉన్న ఒక జోనై అంటే బాగా 17 సంవత్సరాల వ్యక్తి, ఇతను అతని మీద వెళ్ళి మటన్ తినే షాప్ తోటి అతన్ని తీసి కొట్టేది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించి వినాయక హాస్పిటల్ తరలించాం. తరలించి వెంటనే మెడికల్ చేసేటప్పటికి కూడా ప్రశ్న లేక అతను చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ముగ్గురిని కూడా, ఈ బాలుడిని మొత్తం నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కేసుల్లో ఈ అరిలో ఎలా వచ్చింది, అరిలో ఎలా పుట్టింది మీ అందరికీ తెలుసు.